నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా స్థానిక సాయిబాబా దేవాలయ ఆవరణలో పిచ్చి మొక్కలను చెత్త చెదారాలను తొలగించి పరిసరాల పరిశుభ్రతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. దేవాలయం చుట్టుప్రక్కల వేప, మర్రి, రావు చెట్లను నాటి వాటి సంరక్షణ కోసం టీగ్రాట్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఉప్లూర్ అడవి ప్రాంతంలో 40,000 మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఊరిలో ప్రధాన కూడలిలో రోడ్డుకి ఇరువైపులా 2,000 మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బద్దం చిన్నారెడ్డి, గ్రామ కార్యదర్శి యాదవ్, అంగన్వాడీ టీచర్స్ అంజలిదేవి, సరిత, శోభ, ఏఎన్ఎం కృష్ణవేణి, గ్రామస్తులు రాజేశ్వర్, గంగాధర్, అశ్వపతి తదితరులు పాల్గొన్నారు. ముప్పై రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా కమర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలో హరితహారం కార్యక్రమం, రోడ్డు పక్కన అవెన్యూ ప్లాంటేషన్ 42,000 మొక్కలు నాటడం జరిగింది. ఓవరాల్గా మన అటవీ ప్రాంతంలోనే అయితే రోడ్డు పక్కన అయితే వాటికి ప్లాస్టిక్ ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రమదానంలో భాగంగా అంగన్వాడీస్, మహిళా సంఘాలు అందరూ, విలేజర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఊర్లో ఉన్న బడులు, గుడులు, మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా కేసీఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి హరితహారాన్ని మరి ఉప్లూరు గ్రామంలో 42,000 మొక్కలు అటవీ ప్రాంతంలో మరియు విలేజి ప్రతి గడప గడపన 6 చెట్లు అనే కార్యక్రమంలో భాగంగా 42,000 మొక్కలు పెట్టడం జరిగింది. అలాగే రహదారులపైన వీధుల ప్రధాన వీధుల గుండా కూడా ట్రీ గార్డ్స్ ఉన్నది. మరి అందులో భాగంగానే గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తారు. మరి మహిళా మనులు అయితే గొప్పగా రోజు 100 మంది చొప్పున మరి రావడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా, ఎందుకంటే ఎన్నడూ చూడనటువంటి ఈ సమస్యని కేసీఆర్ గారు ఇంత 30 రోజుల ప్రణాళికలో మరి ఎవరైతే ముఖ్యంగా మహిళలు పాల్గొంటే పూర్తిగా ఆ సమస్య తొలగుతుందని చెప్పేసి గుర్తించిందో కేసీఆర్ గారు వారి తరఫున ఏకగ్ర తీర్మానం తీసుకొని 20 తారీఖు నుండి ఉప్లూరులో అమలు చేయడం జరిగింది. మరి ఇంకా 3 రోజులు అయితే ప్లాస్టిక్ నివారణ ఉప్లూరులో వాడిన వారికి 500 రూపాయల జరిమానా గ్రామ పంచాయతీ విధించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈ టెంపుల్లు బడి గుడి ప్రాధాన్యత కాబట్టి 30 రోజుల ప్రణాళికలో మరి గుడులు బడులు అయితే కంప్లీట్గా అయిపోయినాయి.